నాటి సనాతన భారతదేశంలో అధికారిక వృత్తి దేవదాసి వ్యవస్థ. దేవుడు ధర్మం పేరుతో ముఖపచ్చలారని పసిపిల్లలను దేవదాసీలుగా మార్చిన వైనం. ఒక దేవదాసి కూతురు ముత్తు లక్ష్మీరెడ్డిగా ఎలా మారారు? అమానవీయ సాంఘిక దురాచారంపై ముత్తు లక్ష్మీరెడ్డి చేసిన పోరాటం ఏంటి? ప్రపంచ ప్రఖ్యాత అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ముత్తు లక్ష్మీరెడ్డి అని మీకు తెలుసా? మీ తెలుగు వన్లో. నాటి బ్రిటిష్ పాలనలో 1934 బొంబాయి దేవదాసి రక్షణ చట్టం ప్రకారం దేవదాసి ఆచారం ఉమ్మడి మహారాష్ట్రలో నిషేధించబడింది. 1947 అక్టోబర్ 8 మద్రాస్ అసెంబ్లీలో సభ్యులు ఓపీ రామస్వామి, ముత్తులక్ష్మిరెడ్డి దేవదాసి నిర్మూలన చట్టం కోసం ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. సభలో గందరగోళం ప్రారంభమైంది. సత్యమూర్తి అయ్యర్, శ్రీనివాస్ అయ్యర్, గోవిందరాఘవ అయ్యర్, శేషగిరి అయ్యర్ల టీం ఇది సనాతన ధర్మంకు విరుద్ధం, మత శాస్త్రాలకు వ్యతిరేకమంటూ ఆందోళన చేశారు. రెండు పక్షాల ఆందోళనతో రాజాజీ మౌనం వహించాడు. సాయంత్రం ముత్తులక్ష్మి పెరియార్ని సలహా కోసం కలిసింది. పెరియార్ సలహా ఇచ్చాడు. 1947 అక్టోబర్ 9 మరుసటి రోజు సభ ప్రారంభం కాగానే సత్యమూర్తి అయ్యర్ చర్చ ప్రారంభించారు. దేవదాసీలు సనాతన ధర్మం, శాస్త్రాలతో దేవాలయంలో ఏర్పాటు చేయబడ్డ పరిచారికలు, దేవదాసీలు నేరుగా దైవ సేవకులు, వారు చేసే అన్ని పవిత్ర కార్యాలను బట్టి వారికి భగవంతుని సర్వాశీస్సులు, సుఖభోగాలు లభిస్తాయని అసెంబ్లీలో ప్రకటన చేశాడు. సత్యమూర్తి అయ్యర్ కరుడుగట్టిన బ్రాహ్మణవాది. అనేక శాస్త్ర నియమాలలో సుదీర్ఘంగా సాగిన సత్యమూర్తి అయ్యర్ ప్రసంగం అనంతరం లేచిన ముత్తులక్ష్మి అమ్మ లేచి ఇలా అంది. అయ్యర్ చెప్పిన శాస్త్ర విషయాలతో ఏకీభవిస్తున్నాను, కానీ 200 సంవత్సరాల నుంచి మేము చేసిన సేవలకు మాకు దక్కిన శుభాశీస్సులు మాకిక చాలు. ఇకపై ఇటువంటి పనులు చేయడం ద్వారా దైవాశీస్సులు లభిస్తాయి. ఇది సనాతన ధర్మమని నమ్మేవారు మీ ఇంటి ఆడవాళ్లని స్వచ్ఛందంగా దేవదాసీలుగా పంపవచ్చు అంటూ పలికిన అద్దిరిపోయే స్పీచ్కి బెదిరిపోయి మద్రాస్ అసెంబ్లీ దేవదాసీ నిర్మూలన చట్టాన్ని ఆమోదించింది. అప్పటికి మద్రాస్ స్టేట్లో ఉన్న రాయలసీమ, కోస్తాంధ్రల్లోని మాతమ్మ జోగిని వ్యవస్థ, మలబార్ ప్రాంతంలోని నంగా వ్యవస్థ, కన్నడ ప్రాంతంలోని బసివి రద్దు చేయబడ్డాయి. శాస్త్రాలు చెప్పాయని దేవుడితో కళ్యాణం జరిపించి వాళ్లని వేశ్యలుగా మార్చి వాడుకుని 40 ఏళ్ల తర్వాత వేలం వేసే నీచ నికృష్ట ఆచారం 100 సంవత్సరాల నుండి సనాతన ధర్మం పేరుతో ఆచరించేవారు. ఒక్క తంజావూరు టెంపుల్లోనే రాజారాజా చోళుని కాలంలో 400 మందికి పైగా దేవదాసీలు ఉండేవారు అని చరిత్ర చెప్పిన నగ్న సత్యం. ముత్తులక్ష్మి కన్నతల్లి చంద్రమ్మళ్ దేవదాసి. ఆమెను సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నారాయణ స్వామి అయ్యర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులో పెను సంచలనం సృష్టించింది. ఈ దంపతులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. వారి తొలుసూరు సంతానం ముత్తులక్ష్మి. పెరియార్ ఉద్యమ ఫలితంగా అనేక ప్రతికూల పరిస్థితులను ఎదిరించి ముత్తులక్ష్మి చదువుకొని డాక్టర్ అయ్యింది. తమిళనాడు ప్రభుత్వాసుపత్రుల్లో మొట్టమొదటి మహిళా డాక్టర్ ముత్తులక్ష్మి కావడం విశేషం. 28 సంవత్సరాల వయస్సులో ముత్తులక్ష్మి 1914 సుందరరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె సుందరరెడ్డికి ఒక కండిషన్ పెట్టారు. భర్త స్థానానికి తగ్గ గౌరవం భార్యకు ఉండాలి. ఆవిడ ఆలోచనలకు ఆటంకాలు కల్పించకూడదు. ఆ కండిషన్ ప్రకారం ఆమె పెళ్లికి ఒప్పుకున్నారు. 1947 ఎర్రకోటపై ఎగరవేసిన మొదటి జాతీయ జెండాలో ముత్తులక్ష్మి పేరు చేర్చబడింది. ముత్తులక్ష్మి సోదరుడు రామస్వామి కుమారుడే సినీ నటుడు జెమినీ గణేశన్. స్త్రీ హక్కుల కోసం ఆమె పోరాటానికి స్ఫూర్తి మహాత్మాగాంధీ, అనిబిసెంటని ఆమె ప్రకటించారు. అఖిల భారత మహిళా సదస్సుకు ఆమె అధ్యక్షురాలిగా వ్యవహరించారు. వ్యభిచార గృహాల అణచివేత, మహిళలు పిల్లల అనైతిక అక్రమ రవాణా నిరోధానికి అసెంబ్లీలో బిల్లులు ఆమోదించగలిగారు. వ్యభిచార గృహాల నుండి రక్షింపబడిన వారికి ఆశ్రయం కల్పించడానికి ఒక ఆశ్రమం ప్రారంభించారు. ముత్తులక్ష్మి క్యాన్సర్ రిలీఫ్ ఫండ్ను ప్రారంభించారు. ఉమెన్స్
ఇండియన్ అసోసియేషన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పేరే అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. చెన్నైలో లాభాపేక్ష లేని క్యాన్సర్ చికిత్స మరియు పరిశోధన కేంద్రంగా లక్షలాది నిర్భాగ్యులకు వైద్య సేవలు అందిస్తున్నారు. క్యాన్సర్పై చికిత్స పరిశోధన కోసం అఖిల భారత సంస్థగా అభివృద్ధి చెందింది. 1956లో ముత్తులక్ష్మికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. 30 జూలై 2019 ముత్తులక్ష్మి 133వ పుట్టినరోజు గూగుల్ బ్రౌజర్ ప్రత్యేక ట్రిబ్యూట్ ప్రకటించింది. 2022లో ఆమె పేరుతో మోనోగ్రాఫ్ ప్రచురించబడింది.